కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరింది. స్టీల్ ప్లాంట్ సాధించే వరకు పోరాటం ఆగదంటున్నారు. బలిదానాలకు వెనకాడమని చెబుతున్నారు. మరోవైపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ వైసీపీలపై సీఎం రమేష్ మండిపడ్డారు. కర్మాగారం కోసం కడపలో టీడీపీ చేపట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారు అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప నగరంలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. కడప ఉక్కు పరిశ్రమ కేంద్రం పెట్టే భిక్ష కాదని బీజేపీ నేతలు తెలుసుకోవాలన్నారు. పరిశ్రమ ఇవ్వకుంటే వదిలిపెట్టమని చెప్పారు. తమ దీక్షకు రాష్ట్ర జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తూ ఉండడంతో బీజేపీ నేతలు ఈ ఉద్యమాన్ని నీరుగార్చేలా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు అని విమర్శించారు సీఎం రమేష్. వైసీపీ బీజేపీతో చేతులు కలిపి కుట్ర చేయటం దారుణమన్నారు. సీఎం రమేష్ దీక్షకు మద్దతు తెలిపిన మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్ తీరుపై మండిపడ్డారు. మెకాన్ సంస్థ తరఫున ఎవరైతే దర్యాప్తు సంస్థ ఉందో ఆ దర్యాప్తు సంస్థకు వాళ్ళ అధికారులు నలుగురు, మన వాళ్ళు 10 మంది స్వయంగా కూర్చొని సీఎం ఆఫీసులో మీకు కావాల్సిన ఏం కావాలంటే అది సంతకాలు పెట్టి ఇస్తామని అఫిడవిట్ ఇచ్చిన కేంద్రం ఒక మొండి వైఖరితో మన సుప్రీంకోర్టు 15వ తేదీ నాడు ఒక అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసి మాకు 2 రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి లేదు. మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వస్తేనే ఈ దేశమంతా బాగుపడుతుందని, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాలు వస్తాయని, సూర్యుడు పగులు అయితే ఆయన ఫోన్ చేస్తే రాత్రి వస్తాడు, చంద్రుడు రాత్రి అయితే పగులు వస్తాడు. ఇట్లా ఆయన కొత్త కోణం ఆలోచించినాడు. కారణం ఏమంటే వాళ్ళ ఆయన చేసిన పనులు మాత్రం చెప్తాడు, అంతకంటే ఇప్పుడు గొప్ప పనులు చేసినట్టు మాత్రం చెప్పాడు. తోడు రావాల్సిన కేంద్రం తోడేలు పాత్ర వహిస్తాంటే ఈ పరిస్థితికి వచ్చినాం. తోడు రావాలి, ఎవరైనా ఒక అంగట్లో రాసింటారు పట్టి, ఎవడన్నా పో వ్యాపారస్తుడు అప్పు రేపు అని రాసింటారు. వీళ్ళ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ కూడా అట్లే ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ పైన స్టిల్ వాళ్ళు పెండింగ్ పెడితేనే స్టీల్ ఫైటింగ్ జరుగుతుంది. గాంధీజీ మార్గంలో పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకుని ఆమరణ దీక్షను చేపట్టామన్నారు సీఎం రమేష్. విశాఖ ఉక్కు ఉద్యమ తరహాలో కడప ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమేనని ప్రధాని మోదీకి తేల్చి చెప్పామన్న సీఎం రమేష్ ఇప్పటికైనా మొండితనం వీడి ఫ్యాక్టరీ ఏర్పాటుకు మోదీ సహకరించాలని కోరారు. అప్పటి వరకు దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు.